నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 31వ వార్డులో మహిళలకు చీరలు పంపిని కౌన్సిలర్లు ప్రజలకు అనుబంధాన్ని కొనసాగించాలన్న శిల్ప మహిళా సహకార చైర్పర్సన్ శిల్ప నాగిని రెడ్డి. నంద్యాలలో ఘనంగా మేడే వేడుకలు కార్మిక రాజ్య స్థాపనకు ఐక్యమత్యంతో పోరాటం సాగించాలని పిలుపునిచ్చిన కార్మిక సంఘాల నేతలు శ్రీనివాసమూర్తి లక్ష్మణ్ గౌస్. పట్టణంలో విస్తరిస్తున్న కరోనా కట్టడికి సహకరించాలన్న శిల్ప మహిళా సహకార చైర్పర్సన్ శిల్ప నాగిని రెడ్డి. జిల్లా ఆసుపత్రిలో ఫైర్ ఇంజన్ ఏర్పాటు పేషెంట్ల భద్రతకు అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామన్న సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్. 24వ వార్డులో పింఛన్లు పంపిణీ ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటామన్న కౌన్సిలర్ షహనాజ్. వార్డు ప్రజల కష్ట సుఖాలను పంచుకోవడంతో పాటు ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్లు వారితో అనుబంధాన్ని కొనసాగించాలని వైఎస్ఆర్సీపీ మహిళా నేత శిల్ప మహిళా సహకార చైర్పర్సన్ శిల్ప నాగిని రెడ్డి సూచించారు. సమస్యల పరిష్కారంతో పాటు పండుగ వేడుకలను అందరితో కలిసి సంతోషంగా జరుపుకోవటం ఆనందం కలిగిస్తుందని నాగిని రెడ్డి చెప్పారు. పట్టణంలో 31వ వార్డులో రంజాన్ వేడుకలను పురస్కరించుకుని వార్డు కౌన్సిలర్ అనురాధ ప్రజలకు చీరేసారి పంపిణీ చేసి అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగిని రెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ దేశం సులోచన చేతుల మీదుగా ప్రజలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రంజాన్ వేడుకలను పురస్కరించుకుని మహిళలకు చీరేసారి పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. కరోనా మహమ్మారి నుంచి త్వరగా బయటపడాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు జరపాలని వారు పిలుపునిచ్చారు. ఈ రోజు 31 వార్డు ఇక్కడి కౌన్సిలర్ శేఖర్ రెడ్డి అనురాధ గారు, వారి కుటుంబ సభ్యులు, రంజాన్ అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ వార్డు ప్రజలందరికీ చీరాసారా ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఆప్యాయతో తర్వాత చాలా ప్రేమతో ఇస్తున్నారు. వీళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. సో మా కౌన్సిలర్ అనుబంధం కూడా ప్రజలతో అలానే ఉండాలని, అలాగే ఈ రంజాన్ మాసం, అలాగే మనకి త్వరలో ఈద్ వస్తుంది. సో ఈ మాసం అంతా కూడా బాగా జరిగి త్వరగా మనము కరోనా నుంచి కోలుకోవాలని, అలాగే శ్రీరామనవమి, అలానే ఈద్ ముబారక్. ఈరోజు మూల సగం వార్డు కౌన్సిలర్ అయినటువంటి అనురాధ గారు మరి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరి మనందరికీ కూడా ఈరోజు చీరలు పంచడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయము. ఈ సందర్భంగా అనురాధ గారిని, వారి హస్బెండ్ గారిని, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ముస్లిమ్స్ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అడ్వాన్స్గా. మరి వాళ్ళు మనస్ఫూర్తిగా ఈరోజు ఈ వార్డు ప్రజలందరూ కలిసి వార్డు మెంబర్గా యునానిమస్ చేసినందుకు గాను వాళ్ళు మనస్ఫూర్తిగా చీరసారి పంచుతున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ వార్డు కూడా టౌన్లో రెండు వార్డ్స్ ఆదర్శ వార్డు కింద సెలెక్ట్ అయితే, ఒకటి ఎమ్మెల్యే గారి వార్డు అంటే నాగిని రెడ్డి గారి వార్డు, ఇంకోటి వచ్చేసి అనురాధ గారి వార్డు. ఈ సందర్భంగా కూడా ఇద్దరికీ కూడా నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. అందరికీ నమస్కారం. మా వార్డు ఆడపడుచులందరికీ పసుపు కుంకుమలాగా ఇవ్వాలనేసి కౌన్సిలర్ అయిన తర్వాత నిర్ణయించుకొని మనస్ఫూర్తిగా అందరికీ పసుపు కుంకుమ తరఫున క్షీరసారి ఇవ్వడం జరిగింది. నంద్యాల ఎమ్మెల్యే సత్యమైనటువంటి శిల్ప నాయని గారికి, అదే మాజీ చైర్పర్సన్ దేశం సులోచన గారికి, ఈ వార్డు కౌన్సిలర్ అయినటువంటి అనురాధ గారికి, ఈ దినమున ఇనామినేషన్ అయినందువల్ల మేము కనుక మనస్ఫూర్తిగా సారా చీర వేయాలని అనుకున్నాము. మా కోసం సహకరించి ఎమ్మెల్యే సత్యమణి అయినటువంటి మా మేడం గారు వచ్చినందుకు, అదేవిధంగా చైర్మన్ గారు వచ్చినందుకు, ఇక్కడ మా అభిమానులు, మా కార్యకర్తలు, మా సేవదులాసులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మన నాగిని మేడం గారు, దేశం సులోచన గారు, చైర్మన్ గారు అందరు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రంజాన్ శుభ సందర్భంగా ఇక్కడ మా కౌన్సిలరు వార్డు ప్రజలకు ఇక్కడ చీరలు పంచాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దానివల్ల దానికోసం దాని ఆధారంలో మా మేడం గారు వచ్చినారు. మేము వచ్చినందుకు మేము అలాగే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఘనంగా జరుపుకున్నారు. స్థానిక సిపిఎం, సిపిఐ, ఏఐటియుసి, సిఐటియు కార్యాలయాలతో పాటు పట్టణంలోని పలు కూడలలోని కార్మిక సంఘాల కార్యాలయాల ఎదుట కార్మికుల జెండా రెపరెపలాడింది. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది ఆధ్వర్యంలో ఆయా కార్యాలయాల ఎదుట జెండాను ఆవిష్కరించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
135వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని నందిలలో కార్మికులు శనివారం ఘనంగా నిర్వహించారు. నూడిపల్లి ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు నాయకులు శ్రీనివాసమూర్తి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం దేశాన్ని సర్వనాశనం చేస్తుందని, ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేస్తూ హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. రైతులు కార్మికులకు నష్టం కలిగించే చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. మేడే అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి కార్మికుల యొక్క దినోత్సవం ఇది. అయితే భారతదేశంలో దరిద్రం కొద్దీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మోడీ గారు దేశాన్ని సర్వనాశనం చేసేశాడు. పబ్లిక్ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాడు. ప్రత్యేకించి రిలయన్స్ అంబానీకి అదానికి పెట్టాడు. బ్యాంకు ప్రైవేటీకరణ చేశాడు, రైల్వే ప్రైవేటీకరణ చేశాడు, ఎల్ఐసీ చేశాడు, విమానాలు చేసినాడు, ఇది అది కాదు అన్నీ చేసేసినాడు. ఆఖరికి మన విశాఖ ఉక్కు ఆంధ్రులత్వం దాన్ని కూడా సాధించుకున్న దాన్ని కూడా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అమ్మే పరిస్థితుల్లో లక్షల కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా ఈరోజు కారు చౌకగా వాళ్ళ చేతుల్లో పెడుతున్నాడు. మరి ఈ పరిస్థితుల్లో కార్మికులందరూ కూడా ఈ మేడే దినోత్సవం చేసుకుంటారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు నిన్ననే చెప్పింది, మీ యొక్క ఆరోగ్య విధానం చెప్పండి, టీకా విధానం చెప్పండి, మీరు దేశాన్ని సరిగా నడపడం లేదు, పేదలు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పే పరిస్థితి వచ్చింది. రైతులకు వ్యతిరేకంగా చేస్తున్న చట్టాలను వ్యతిరేకిస్తున్నాం, లేబర్ కోడ్ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం, టీకా విధానాన్ని అందరికీ అందించాలనేటువంటిది చెప్తున్నాం. ప్రైవేట్ పరం చేయొద్దు. కొన్న దానికి మూలకర్తకుడు ఆటో డ్రైవర్లు అందరం కలిసి ఈ మేడే ఫస్ట్ అందరం కలిసి చేసుకుంటాం. దీనికి అధ్యక్షత మూర్తి సారు ప్రతి సంవత్సరం మా దగ్గరకు వచ్చి మాకు ఎంకరేజ్ చేసి ఆటో వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే ఆయన ఇంటికి వచ్చి చెప్తే ఆయన ఇమీడియట్గా మనకు స్పందించి ఆయన అన్ని విధాలుగా మనకు ఆదుకుంటున్నాడని, ఇదే విధానంగా మూర్తి సార్ మనకు ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆటో డ్రైవర్ల అందరి కోరిక నేను చెప్తున్నాను. నూనెపల్లె ఊరు చిన్న వ్యాపారస్తుల సంఘం తరఫున సిఐటి మేడే కార్యక్రమం ఈరోజు చేసుకోవడం జరిగింది. మూర్తి సార్ జెండా ఆవిష్కరించి కార్యక్రమం చేసినారు. 135 ఏళ్ల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన ఘటనను గుర్తు చేస్తూ ఎగురవేసిన ఎర్రజెండ నేటికీ కార్మికుల పక్షాన పోరాటం చేస్తూనే ఉందని సిఐటియు నాయకులు లక్ష్మణ్ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న కాలంలో కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు 135వ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల మున్సిపల్ ఆఫీసు ముందు నంద్యాల మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నాయకత్వాన్ని జెండా ఆవిష్కరణ జరిగింది. ఈరోజు కరెక్ట్ 135 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా 14 గంటలు 16 గంటలు పని చేయిస్తూ కార్మిక వర్గాన్ని వెట్టి చాకరికి గురి చేస్తున్న పరిస్థితి ఉండింది. కానీ 135 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలోని చికాగో నగరంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం మేము 16 గంటలు 14 గంటలు మేము పనిచేయలేము, మా కుటుంబాన్ని పోషించుకోవాలంటే మాకు 8 గంటల పని మాత్రమే ఉండాలి, కార్మికులకు ఇతరత సౌకర్యాలు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. దాదాపు 4 రోజుల పాటు జరిగినటువంటి పోరాటంలో అనేక మంది వేల మంది కార్మికుల మీద దాడి చేసి 12 గంటలు తగ్గించేది లేదని చెప్పేసి ఆనాటి అమెరికా ప్రభుత్వం అక్కడున్నటువంటి పారిశ్రామికవేత్తలు మొత్తం కూడా ఆ పద్ధతుల్లో హింసలకు గురి చేయడం జరిగింది. దాని ఫలితంగా కోపగొట్టుకున్నటువంటి అమెరికా ప్రభుత్వం పోలీసు కాల్పులు జరిపి 6 మంది కార్మిక నేతలను పట్టణం పెట్టడం, అటువంటి కార్మిక నేతలతో తడిసినటువంటి రక్తంతో గడిచినటువంటి జెండానే ఎర్ర జెండాగా ప్రపంచఖ్యాతి పొందింది. దేశవ్యాప్తంగా 135వ మేడే ఉత్సవాలు విజయవంతంగా జరుపుకుంటున్నారు ఉద్యోగస్తులు కార్మికులందరూ. ఈ యొక్క కార్యక్రమము ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం తరఫున ఈరోజు మున్సిపల్ ఆఫీసు వద్ద నాగరాజు సిఐటి జిల్లా కార్యదర్శి గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. 135వ మేడే దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని,
కార్మికులకు వేతనాలు పెంచాలని చెప్పేసి పోరాటం చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు ఒత్తాసగా కార్మికులను వేలాది మందిని ప్రాణాలు పోయేలాగా కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో మరణించినటువంటి వాళ్ళ రక్తంలో నుంచి ఎగిసిపడింది ఎర్రజెండా. ఆనాటి నుండి నేటి వరకు కూడా వాళ్ళ స్ఫూర్తితో కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ కార్మికుల సమస్యలపైన ప్రభుత్వాలపైన రాజీ లేని పోరాటాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించడం జరుగుతుంది. 135వ మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల ట్రాన్స్పోర్ట్ హమాల్ యూనియన్ అట్లా ఆటో వర్కర్స్ వర్కర్స్ యూనియన్ దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధన కోసం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులు కలిసికట్టుగా పోరాటం చేయాలని ఏటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట అవుట్సోర్సింగ్ శానిటేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో ఏటీయూసీ నాయకులు కార్మికుల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఏటీయూసీ నాయకులు మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మికులంతా ఐక్యమత్యంతో కార్మిక దినోత్సవాన్ని పండగలా జరుపుకుంటున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూనే పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. కార్మిక చట్టాలను 4 కోడ్లుగా కుదించి కార్మికులను పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు బానిసలు చేయాలని చూస్తుందని ఆరోపించారు. కేంద్రం అమలు చేసిన కార్మిక రైతు ప్రజా వ్యతిరేక చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులు లేకుండా ఏ వ్యవస్థ లేదు, ముఖ్యంగా మన ఆరోగ్య వ్యవస్థ. కార్మికుల భుజస్కంధాల మీదనే ఆరోగ్య వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కానీ ఆధారపడి ఉందని మనకు అందరికీ తెలిసిన విషయమే. కార్మికులు పని చేయకుండా ఏ వ్యవస్థ కూడా నిలబడలేదు కూడా, అది మనకు అందరికీ తెలిసిన విషయం. పని చేసే ప్రతి ఒక్కడు కూడా కార్మికుడే. కార్మికుడు డబ్బు కోసమో ఇక దేనికోసమో పనిచేయడు, అది వారి కర్మ. కర్మ కర్మకి పనిచేసే విధానం. పని చేయని వాడు ఎప్పుడూ పనిచేయడు, పనిచేసేవాడు కార్మికులుగా నిలబడిపోతాడు. కానీ యుగ యుగాలుగా మనం ఆలోచిస్తూ ఉంటే కార్మికుల యొక్క రక్త మాంసాలతో పిండుకొని పై వాళ్ళు అనుభవిస్తున్నారు దీని యొక్క ఫలాలని. దయచేసి కార్మికులకు నేర్చే సందేశం ఒకటే, మీరందరూ ఒకటిగా ఉండండి. మీ హక్కుల కోసం, మీ యొక్క దీనికోసం, జీవితాల కోసం మీరు పోరాడండి. దయచేసి ఏ ఒక్కరు కూడా బాధపడకుండా, నేను పని చేస్తున్నాను నాకు ఫలితం లేదు అని అనుకోకుండా మీ పని మీరు చేయండి. ఫలితం ఆటోమేటిక్గా దక్కుతుందని నేను ఆశిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా 135వ మేడే దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. మరి ఆనాడు 1983లో మరి అమెరికా నగరం చికాగో నగరంలో మరి ఆ రోజు 12 గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులందరూ లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తే అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ యాజమాన్యం, అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కార్మికుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరపడం వల్ల లక్షలాది మంది చనిపోవడం జరిగింది. ఆ కాల్పుల్లో మరణించిన వారి గుడ్డలను తీసుకొని ఎర్రజెండా మేడే దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. అత్యంత వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అధికారుల చర్యలకు అన్ని విధాలుగా మద్దతు తెలపాలని వైఎస్ఆర్సీపీ మహిళా నేత శిల్పా మహిళా సహకార చైర్పర్సన్ శిల్పా నాగిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు, దుకాణాల యజమానులు నిర్ణీత వేళలు పాటిస్తూ సంస్థల మూతివేతకు ముందుకు రావడం సంతోషకరమని ఆమె పేర్కొన్నారు. పట్టణంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీడియా ద్వారా ఆమె వివరించారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, నైట్ కర్ఫ్యూతో పాటు నిబంధనలు పాటిస్తే కోవిడ్ను జయించవచ్చన్నారు. 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, 18 ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ 2 నెలల పాటు అందుబాటులో ఉంటుందని చెప్పారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకుని వైరస్ను కట్టడి చేయాలని ఆమె వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ కేసెస్ ఎక్కువ అవ్వడం ద్వారా ఈ కోవిడ్ పాండమిక్ని దృష్టిలో ఉంచుకుంటూ మరి ఎమ్మెల్యే గారు 3 రోజుల క్రితం అన్ని డిపార్ట్మెంట్స్తో మీటింగ్ చేయడం జరిగింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మరి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా రాత్రి
10 గంటల నుంచి పొద్దున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అలానే షాప్స్ వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యాపారస్తులందరూ కూడా మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే మరి షాప్స్ ఓపెన్ పెడతామని చెప్పింది ఇలా అందరూ కోఆపరేట్ చేస్తూ ఉంటే మనం తొందరగా ఈ కోవిడ్ ని జయించొచ్చు అలాగే 45 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా తప్పకుండా వాక్సినేషన్ ఎవరైతే ఏపిచ్చుకోలేదో ఏపిచ్చుకోండి అలానే ఎవరకైతే 18 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకు కూడా వాక్సినేషన్ ఒక రెండు నెలల్లో అందుబాటులో ఉంటది తప్పకుండా మీరు కూడా వాక్సినేషన్ ఏంచుకొని ఈ వాక్సిన్ డ్రైవ్ ని కూడా సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను కర్ఫ్యూ నిబంధనలు అలాగే అన్ని నిబంధనలు కూడా ఫాలో అయ్యి మనం తొందరలో కూడా ఈ కరోనా నుంచి బయటపడాలి ముఖ్యంగా మన నందాల టౌన్లో ఏ ఫెస్టివల్ వస్తే కూడా అందరం కలిసికట్టుగా ఫెస్టివల్ జరుపుకునే వాళ్ళము ఒక దసరా వస్తే ఒక రంజాన్ వస్తే అలాగే ఏ ఫెస్టివల్ క్రిస్టియన్స్కి సంబంధించి క్రిస్మస్ ఫెస్టివల్ ఇలాంటివన్నీ కూడా కలిసికట్టుగా చేసుకునే వాళ్ళము కానీ ఇవాళ ఉండే పరిస్థితుల దృష్ట్యా ఈరోజు రంజాన్ పండుగను ఎవరి ఇంటికి పరిమితమై వాళ్ళు చేసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా ఈ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ముస్లింస్కు ముఖ్యంగా ఈ ఫెస్టివల్ వస్తే వాళ్ళు ఎంతో ఆప్యాయతతో ప్రేమతో అందరికీ క్యారీ పంపించడం అనేది వాళ్ళకు అలవాటు ఉంది దాన్ని కూడా సాధ్యమైనంత వరకు ఎవరింటికి పరిమితమై వాళ్ళు చేసుకుని క్యారీ పంపించడం అలాంటి ఏర్పాట్లు కూడా చేయొద్దని చెప్పేసి మరి ఈ రోజు ఉండే పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికి బయటికి రావాలంటే కూడా వచ్చే పరిస్థితి లేదు దీని గురించి మన ఎమ్మెల్యే గారు ఎంతో ఈరోజు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ చేసి మరి ప్రత్యేక పరిస్థితులలో పండుగ జరుపుకోవాలని చెప్పేసి కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది దాన్ని ఫాలో అవ్వాలని చెప్పేసి నేను పట్టణ ప్రజలందరినీ ముఖ్యంగా ముస్లింస్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని నంద్యాల కోవిడ్ అధికారి అంకిరెడ్డి సూచించారు స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రెండు నెలల పాటు జాగ్రత్తలు పాటిస్తే కరోనా దూరం చేయవచ్చన్నారు అందుబాటులో ఉన్న సెంటర్లలో కోవిడ్ పరీక్షలు చేయించుకొని పాజిటివ్ గా నిర్ధారణ అయితే కోవిడ్ కేర్ సెంటర్ కు వెళ్లాలని సూచించారు టిట్కో గృహాల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లలో అన్ని సదుపాయాలు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ అనేది చాలా ఉధృతంగా ఉంది మీరంతా గమనిస్తూనే ఉన్నారు సో రోజు వచ్చేసి దాదాపుగా 3,50,000 మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు అలాగే దగ్గర దగ్గర 3,000 నుంచి 5,000 మంది చనిపోవడం కూడా రోజు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సెకండ్ వేవ్ నుంచి మనం బయటపడాలంటే ఒకటే మార్గం వ్యాక్సిన్ వేయించుకోవాలి 45 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి ప్లస్ మనం ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా స్వీయ నియంత్రణ పాటించాలి సామాజిక దూరం పాటించాలి హ్యాండ్ వాష్ శానిటేషను మాస్క్ అనేది చాలా కంపల్సరీ ముఖ్యము సో ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు పాటించి మనం ఈ సెకండ్ వేవ్ నుంచి బయటపడాలంటే ఇదే మార్గము ఎవరు కానీ ఎక్కడనే కానీ బయట తిరగడం అనవసరంగా బయటకు వెళ్ళడం గుమిగుండే ప్రదేశాల్లో ఉండడము ఎక్కడంటే ఎక్కడ హోటల్స్లో తినడం కానీ గుంపుగా ఉండడం సమావేశం అవడం కానీ ఇట్లాంటివన్నీ దయచేసి ఈ 2 నెలలు జాగ్రత్తగా ఉండి మనం ఈ సెకండ్ వేవ్ నుంచి కాపాడుకుంటే మనం ఈ కరోనా ఉధృతి నుంచి బయటపడగలమని ఆశిస్తున్నాను అలాగే ఇప్పుడు మనకు చాలామందికి అనేక రకాల డౌట్లు ఉంటాయి మేము టెస్ట్ చేయించుకున్నాము పాజిటివ్ వచ్చింది కానీ మళ్ళీ ఏం లక్షణాలు లేవు మేము అనవసరంగా టెస్ట్ చేయించుకున్నాము మాకు పాజిటివ్ ఇచ్చినారు మాకేం లక్షణాలు లేవు కొందరిలో లక్షణాలు అనేవి తీవ్రంగా ఉంటాయి కొందరిలో లక్షణాలు అనేవి మామూలుగా ఉంటాయి కొందరిలో అసలు లక్షణాలు అనేవి బయటపడవు కానీ వాళ్ళు పాజిటివ్ కిందనే ఉంటారు సో వాళ్ళ వల్లనే ఏమవుతుందంటే లక్షణాలు లేవు కదా అని మనం బయట తిరుగుతాం వారి వలన ఇంకోరికి వైరస్ వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటుంది కాబట్టి సో అటువంటి వారు దయచేసి హోమ్ ఐసోలేషన్లోనే ఉండి జాగ్రత్తగా 14 రోజులు హోమ్ ఐసోలేషన్లో ఉండి బయట తిరగకుండా మీ నుంచి ఇంకొకరికి వైరస్ను వ్యాప్తి చెందించకుండా ఉంటే బాగుంటుంది అలాగే మధ్యరకం లక్షణాలు అంటే మామూలుగా సిమ్టమ్స్ ఏదో దగ్గు లైట్గా దగ్గు జ్వరము ఇట్లాంటి లక్షణాలు ఉన్నోళ్ళు డాక్టర్ల సూచన మనకు మన హోమ్ ఐసోలేషన్లో ఉండొచ్చు లేదనుకుంటే కానీ మనకు కోవిడ్ కేర్ సెంటర్స్ ఉన్నాయి సో కోవిడ్ కేర్ సెంటర్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సపరేట్ ఐసోలేషన్ రూమ్ ఇస్తారు ప్లస్ భోజనము ప్లస్ వాళ్ళకు వచ్చేసి వెల్కమ్ కిట్ అంటే వాళ్ళ బకీట మగ్గు షాంపూ 2 సోపులు అలాగే ఒక బెడ్షీటు అలాగే ఒక బెడ్ సో ఇవన్నీ వెల్కమ్ కిట్ కింద ఇస్తారు కాబట్టి మనకు అక్కడ కూడా దాదాపు ఒక 10 రోజులు అక్కడ ఉండి మనం ఈ డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఇంట్లో వచ్చి ఒక 4 డేస్ మనం ఇంట్లో ఉంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది మనము ఈ కోవిడ్ కేర్ సెంటర్కు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే
మనము మన నుంచి మన ఇంట్లో వాళ్ళకు కూడా వ్యాప్తి చెందకుండా ఉంటుంది. మీరు కూడా అక్కడ ఆరోగ్యంగా ఉంటారు, ప్లస్ డాక్టర్లు ఉంటారు, రౌండ్ ద క్లాక్ పర్యవేక్షణ ఉంటుంది. మనకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా డాక్టర్లు చూస్తారు, ఏమైనా అవసరమైతే కూడా మళ్ళీ హాస్పిటల్కి రెఫర్ చేయడం కానీ అది కానీ జరుగుతాయి. సో దయచేసి ప్రతి ఒక్కరూ సో కోవిడ్ కేర్ సెంటర్లకు, మామూలు స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్ళు కోవిడ్ కేర్ సెంటర్లకు వెళ్ళండి, అక్కడ ఉండండి, చాలా బాగుంటుంది. మనకు ఉదయం పూట యోగా క్లాసులు పెడుతున్నారు, అలాగే ఈవినింగ్ టైంలో మనకు ఏదైనా కానీ ఇవి నృత్య కళాకారుల బృందంతో కూడా వాళ్ళకు మనకు షోలు ఇవ్వడం జరుగుతుంది. సో ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. దాదాపు మీరు అంతా బయట మామూలుగా వాకింగ్ చేసుకోవచ్చు, మీకు రకమైన వ్యాయామం చేసుకోవచ్చు. కాబట్టి కోవిడ్ కేర్ సెంటర్కు తక్కువ లక్షణాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందితే చాలా మంచిది. సో వాళ్ళకు మనకు లక్షణాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ లక్షణాలు స్టార్ట్ అయినప్పుడు మనం ఎప్పుడైతే టెస్ట్ చేసుకుంటాం, ఆ టెస్ట్ నుంచి మనకు 10 రోజులు మాత్రమే మనం అక్కడ ఉంటాం. మళ్ళీ వచ్చిన తర్వాత మనం డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఒక 4-5 డేస్ ఉంటే చాలు. సో మీ నుంచి మీ కుటుంబ సభ్యులను కాపాడినట్టు అవుతుంది. సో మీకు కూడా అక్కడ ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రతి ఒక్కరూ మీకు తోడుంటారు, మీరు అందరితోనే మాట్లాడుతుంటారు. కాబట్టి హోమ్ ఐసోలేషన్లో ఉండేదానికంటే మీరు కోవిడ్ కేర్ సెంటర్కే వెళ్ళడం మంచిది. భోజన వసతి చాలా బాగుంది, మనకు స్టేట్లోనే నంద్యాలది ఫస్ట్ పేరు వచ్చింది. ఎలాంటి ప్రమాదాలనైనా ఎదుర్కొనేందుకు స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ముందస్తుగా ఫైర్ వాహనంతో పాటు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. అగ్నిమాపక వాహనంతో పాటు ప్రత్యేక సిబ్బంది కూడా ఆసుపత్రి ప్రాంగణంలోనే ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని, ఏ అవసరం వచ్చినా తక్షణమే స్పందిస్తారని ఆయన తెలిపారు. స్థానిక జిల్లా ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ 50 పడకల ఆక్సిజన్తో కూడిన సదుపాయంతో పాటు 10 పడకల ICU విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేదని, కోవిడ్ కేర్ సెంటర్ను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేకంగా 2 కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఆసుపత్రిలో 50 ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ఏ అవసరం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని ఆయన వివరించారు. మనకు జిల్లా ఆసుపత్రి నంద్యాలలో ఈ కోవిడ్-19 సెకండ్ వేవ్ కోసము ప్రిపేర్డ్నెస్గా మనము దాదాపు 50 బెడ్లు ఆక్సిజన్ బెడ్స్ అరేంజ్ చేసినాము. అదేవిధంగా 10 బెడ్స్ ఆక్సిజన్ ICU బెడ్స్ అరేంజ్ చేసినాము. సో ఇది కాకుండా మనకు ఈ హాస్పిటల్లో నాన్ కోవిడ్ యాక్టివిటీస్ మొత్తం మెటర్నిటీ అయితేమి, పీడియాట్రిక్ అయితేమి, ఇతర బ్రాంచెస్ సర్జరీ, ఆర్థో ఇటువంటి బ్రాంచెస్ అంతా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. సో నాన్ కోవిడ్ పేషెంట్స్ కూడా మన హాస్పిటల్లో వస్తుంటారు. ఇటీవల కాలంలో కొన్ని చోట్ల ఈ ఆక్సిజన్ లీక్ కావటం వల్ల చిన్న చిన్న యాక్సిడెంట్లు, ఫైర్ యాక్సిడెంట్లు అటువంటివి జరుగుతూ ఉంటాయి. సో అటువంటి దానికోసము ఒక 2 రోజుల ముందు ఫైర్ ఆఫీసర్ గారు నాతో మాట్లాడినారు. ఇక్కడే మేము ఫైర్ మనము ఫైర్ వెహికల్ని మేము పెడతాము అని చెప్తే నేను బుక్ చేసి క్లోజ్ చేసి ఇక్కడ పెట్టించినాము. ఇప్పుడు మనకు ఈ యొక్క ఫైర్ సేఫ్టీ వెహికల్ అనేది మన హాస్పిటల్ ప్రాంగణంలోనే ఉంది. వాళ్ళ వర్కర్స్ కూడా ఇక్కడే మన హాస్పిటల్లోనే ఉన్నారు కంటిన్యూస్గా. ఎటువంటి చిన్న ప్రమాదం జరిగినా కూడా ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్లోకి దిగుతారు. ఇది చాలా మంచి విషయం ఇది. సో అదేవిధంగా మేము కూడా రిపీటెడ్గా అందరికీ ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీ అనేసి, ఆక్సిజన్ ఇన్స్పెక్షన్ కమిటీ అనేసి 2 కమిటీలు వేసినాము. వీళ్ళు నిరంతరము ఆక్సిజన్ వచ్చినప్పటి నుంచి ఆక్సిజన్ పేషెంట్కు ఫ్లో అయ్యేటప్పుడు కానీ తర్వాత కానీ మానిటర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆక్సిజన్ వేస్టేజ్ అనేది లేకుండా ఇమీడియట్గా మనం అరికట్టేదానికి కూడా సో ట్రైనింగ్స్ ఇచ్చాము. సో స్టాఫ్ అందరూ అప్రమత్తంగా ఉన్నారు. నిత్యం పర్యటిస్తూ ఏ చిన్న అవసరం వచ్చినా అందుబాటులో ఉంటామని, సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతామని కౌన్సిలర్ షెహనాజ్ తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. పట్టణంలోని 24వ వార్డులో శనివారం చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వార్డుల్లో 12 మంది లబ్ధిదారులకు కొత్తగా పింఛన్లు మంజూరైనట్లు చెప్పారు. వార్డు ప్రజలకు అండగా ఉంటామని, జగనన్న పాలనలో ప్రజలకు సేవలు అందించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈరోజు మాకు 24వ కొత్త పింఛన్లు రావడం జరిగింది 12 మందికి. అలాగనే ఈ మా జగనన్న ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు రావడం, అందులో ఈ కరోనాలో కష్టకాలంలో ప్రజలకి చాలా చేదోడుగా ఉంది, అది మా ప్రజలు చాలా ఆనందపడుతున్నారు. అలాగే అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కరూ 24వ వార్డు వాళ్ళు సచివాలయంకి వచ్చి 1-2 సార్లు తిరిగి ఆ అర్హతని పొందాలని కోరుకుంటున్నాను. అలాగనే మా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వంలో మేము కూడా
సేవ చేయడానికి ముందుగా ఉంటాము. మా 24 వార్డు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాము. పింఛన్లకు అర్హులైన వాళ్ళు వచ్చి పొందాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కష్టకాలంలో కూడా మా జగనన్న ఇచ్చే పథకాలు దృష్టిలో పెట్టుకొని మా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఈ కరోనా టైంలో ఈ అమౌంట్ అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మా 24 వార్డులో ఈరోజు కొత్తగా 12 పింఛన్లు వచ్చాయి. అదే మాదిరిగా ఈరోజు ఆ వృద్ధులు తర్వాత వికలాంగులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కరోనా టైంలో వారికి ఇచ్చేటటువంటి ఈ యొక్క పింఛన్ను వినియోగించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మా సచివాలయ సిబ్బంది కూడా వచ్చినటువంటి వ్యక్తులకు ఏదైనా కానీ వారికి ఏదైనా లోపాలు ఉన్నా తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వారి యొక్క డాక్యుమెంట్లను సరి చేసుకొని తర్వాత వారికి చూసి వారికి ఈ కొత్త పింఛన్లు తేనీకి సహకరించినందుకు నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదే మాదిరిగా ఇంకా కూడా అర్హులైన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని, అదే మాదిరిగా ఏదైనా కానీ వచ్చేటటువంటి నవరత్నాల్లో కూడా వచ్చేటటువంటి ఏ పథకమైనా కానీ అర్హులైన వారు ఖచ్చితంగా వినియోగించుకోవాలని నేను మా 24 వార్డు ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ నేనైతే మా 24 వార్డు ప్రజల కోసము 24 వార్డులో ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఒక చిన్న ఒక కబర్ అంపించినా కానీ నేను వచ్చి వారి కాడికి వారికి పలుకుతాను. అదే మాదిరిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవ చేయాలనే అవకాశము నాకు ఈరోజు మా 24 వార్డు ప్రజలు భారీ మెజార్టీతో ఇవ్వడం జరిగింది. అందుకోసము ఆ ప్రజలకు ఈ 5 సంవత్సరాలు నేను ఎల్లవేళలా రుణపడి ఉంటాను. కొత్త పింఛన్ మాకు ఇమీడియట్గా వచ్చేసింది. మాకు ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది. అందుకోసమని మా కౌన్సిలర్ కూడా బాగా సాయం పడి చేస్తున్నాను. ఇప్పుడు కొంత పింఛన్లు వచ్చినాయి మనకు. ఆయన కౌన్సిలర్ అన్నట్టు మాట్లాడుతుంటే చేసినారు. వచ్చింది చంద్రశేఖర్ 4 నెలల నుంచి సంవత్సరం నుంచి నాకు ఇది ఇప్పటి నుంచి వస్తుంది. ఇంకా లేదు రాలేదని సార్ నుంచి మాకు ఇప్పుడు వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 31వ వార్డులో మహిళలకు చీరలు పంపిణీ, కౌన్సిలర్లు ప్రజలతో అనుబంధాన్ని కొనసాగించాలన్న శిల్ప మహిళా సహకార చైర్పర్సన్ శిల్ప నాగిని రెడ్డి. నంద్యాలలో ఘనంగా మేడే వేడుకలు, కార్మిక రాజ్యస్థాపనకు ఐకమత్యంతో పోరాటం సాగించాలని పిలుపునిచ్చిన కార్మిక సంఘాల నేతలు శ్రీనివాసమూర్తి, లక్ష్మణ్, గౌస్. పట్టణంలో విస్తరిస్తున్న కరోనా కట్టడికి సహకరించాలన్న శిల్ప మహిళా శాఖ చైర్పర్సన్ శిల్ప నాగిరెడ్డి. జిల్లా ఆసుపత్రిలో ఫైర్ ఇంజన్ ఏర్పాటు, పేషెంట్ల భద్రతకు అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామన్న సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్. 24వ వార్డులో పింఛన్లు పంపిణీ, ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటామన్న కౌన్సిలర్ షహనాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.